ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ, కొత్త పారిశ్రామిక అభివృద్ధి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ ఉంటుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై కేబినెట్లో చర్చ జరిగింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ చేశారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైన అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్పై చర్చ జరిగింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ, కొత్త పారిశ్రామిక అభివృద్ధి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ ఉంటుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై కేబినెట్లో చర్చ జరిగింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ చేశారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైన అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్పై చర్చ జరిగింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు కృష్ణ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది, దీంట్లో ప్రధాన అంశాలేంటి చర్చించిన వాటిలో? దీంట్లో 3 ప్రధాన అంశాలు అయితే మనం చెప్పుకోవచ్చు. 1, మంత్రివర్గ ఉపసంఘాల కమిటీ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా ధరల స్థిరీకరణకు సంబంధించి ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అడ్డుకట్ట వేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. దీంతోపాటు 20 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పన, అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఉపాధి కల్పన, అదేవిధంగా నూతన పరిశ్రమలకు నూతన పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉన్నటువంటి పునరుత్పాదక విద్యుత్ అంటే గ్రీన్ పవర్ క్యారిడార్స్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. తద్వారా అంటే ఓ పక్కన సోలార్తో పాటు మరో పక్కన ఫోర్స్డ్ వాటర్తో ఏర్పాటు చేసేటువంటి ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున ఉత్పాదన చేయాలనేటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అంశాలలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చెత్త పన్నును మినహాయించాలని, చెత్త పన్నును రద్దు చేయాలనే అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది, కేబినెట్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీలు 3 అంశాల్లో కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మంత్రివర్గం ప్రకటించింది. ఇప్పటికే దీంతోపాటు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తద్వారా ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాల మీద కూడా కేబినెట్ కమిటీ కొంత చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. దీని మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పాలక మండలిలో కూడా దానికి సంబంధించినటువంటి మెంబర్లను, ఎవరైతే ఇప్పటివరకు 15 మెంబర్లు ఉంటారు, ఆ 15 మెంబర్లు కాకుండా అదనంగా మరొక 2 ని
అంటే 17 మెంబర్లను తీసుకోవడానికి పాలక మండలకు అధికారం ఇస్తూ ఒక నిర్ణయం తీసుకోబోతోంది ఏదైతే కమిటీ ఉందో భేటీ. దాంతోపాటు ఈ కమిటీలో ఈ పాలక మండలిలో ఇద్దరు బ్రాహ్మణులను ఉంచాలనేటువంటి నిర్ణయాన్ని కూడా కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది, మరికొంత సమయం జరిగే అవకాశం ఉంది. దీంట్లో మరికొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ.